నాగచైతన్య, సమంత, దివ్యాంశ, కౌశిక్ ప్రధాన పాత్రలో శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం మజిలీ. ఏప్రిల్ 5 విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకుని నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల గ్రాస్ మార్కును క్రాస్ చేసిన ఈ చిత్రం 11వ రోజుతో 30 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రీచ్ అయింది. సినిమా విడుదలైన అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ పాయింట్ క్రాస్ చేయడంతో పాటు లాభాల బాటలోకి వెళ్లింది. ఇక ఏరియా వైజ్ లాభాల వివరాలు ఒకసారి చూసినట్లయితే మజిలీ చిత్రానికి నైజాం ఏరియాలో హైయెస్ట్ ప్రాఫిట్స్ వచ్చాయి. ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ ఈ ఏరియాకు 6 కోట్లకు అమ్మగా 11 రోజుల్లో 10 కోట్ల షేర్ రాబట్టింది. దీంతో సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్ 4 కోట్ల లాభం సొంతం చేసుకున్నాడు. ఫుల్ రన్ లో ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక సీడెడ్ ఉత్తరాంధ్ర రెస్ట్ ఆఫ్ ఇండియా రైట్స్ కొనుగోలు చేసిన వారు కూడా మంచి లాభాలు పొందారు. సీడెడ్ రైట్స్ 2.50 కోట్లకు అమ్మగా ఇప్పటికే 3.31 కోట్ల షేర్ వసూలు చేసింది. ఉత్తరాంధ్ర రైట్స్ 1.98 కోట్లకు అమ్మగా 3.75 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. రెస్ట్ ఆఫ్ ఇండియా రైట్స్ 1.50 కోట్లకు అమ్మగా 2.95 కోట్లు వసూలు చేసింది. కొన్ని ఏరియాల్లో వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కృష్ణాలో 1.28 కోట్లకు అమ్మగా ఇప్పటి వరకు 1.68 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టింది. గుంటూరులో 1.62 కోట్లకు అమ్మగా ఇప్పటి వరకు 1.92 కోట్ల షేర్ రాబట్టింది. వెస్ట్ గోదావరిలో 1.12 కోట్లకు అమ్మగా 11 రోజుల తర్వాత 1.17 కోట్లు రాబట్టింది. ఇక నెల్లూరులో 70 లక్షలకు అమ్మగా ఇప్పటి వరకు 72 లక్షల షేర్ వసూలు చేసింది. ఓవర్సీస్ రైట్స్ 3 కోట్లకు అమ్మగా సెకండ్ వీకెండ్ తర్వాత పెట్టుబడి తిరిగి వచ్చింది. ఇక శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది, సుశీల్ చౌదరి నిర్మించారు. నాగచైతన్య, సమంత లీడ్ రోల్స్ చేయగా దివ్యాంశ, కౌశిక్ అనే బ్యూటీ తెలుగు తెరకు పరిచయమైంది. గోపీసుందర్ సంగీతం, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. మొత్తానికి మజిలీ 11 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్ చూసినట్లయితే కొంతవరకు లాభాల బాట పట్టినట్టే కనిపిస్తోంది.